మన అందరికీ పాములు అంటే భయంగానే ఉంటుంది, అందుకే వాటికి దూరంగా ఉంటారు. కొంతమందికి పాములు అంటే దేవతలుగా కొలుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పబోయే వింత ఏమిటంటే పాముతో ఒక మహిళ గర్భం దాల్చిన విషయం. ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్తే కేరళ రాష్ట్రంలో పజంగాడి అనే గ్రామంలో పాములను సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు. అక్కడి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దైవానికి సంబంధించినటువంటి గుప్త నిధులు ఉన్నాయని, వాటిని ఇటువంటి నాగరాజులు కాపాడుతూ ఉంటారని అక్కడి ప్రజల యొక్క నమ్మకం. మనం చెప్పుకోబోయే కథకు నాగరాజుకు సంబంధం ఏమిటంటే ఒక స్త్రీ పాముతో సంసారం చేసిందంట, అంతేకాదు ఒక బిడ్డకు జన్మనిచ్చిందంట. అసలు ఒక స్త్రీ పాముతో సంసారం చేయడం ఏంటి, అందులోనూ బిడ్డకు జన్మనివ్వడం ఏంటి, ఇదంతా వినడానికే వింతగా ఉంటుంది. కానీ ఇది ఎక్కడ జరిగిందో ఏంటో పూర్తి వివరాలలోకి తెలియాలంటే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. మరి కర్ణాటక రాష్ట్రంలోని సెనగల్ అనే ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. శనిగల్ అనే ఊరిలో అప్పన్న అనే రైతు ఉండేవారు. అతనికి వేషలంటే మహా పిచ్చి. ఆ అప్పన్నకు పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నగారు పూనుకుంటారు. అందువల్ల వాళ్ళ నాన్నగారు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తారు. వారిద్దరు కూడా వేరే కాపురం ఉంటారు. అప్పుడు అప్పన్న వారి భార్యను ఇంటిలోనే బంధించి అతడు వేషల దగ్గరికి వెళ్లేవాడు. అలా రోజు తనను చిత్రవధకు చేసేవాడు. ఆమె ఒంటరిగా అదే ఇంట్లో మగ్గిపోయేది. అలా ఆమె పడేటువంటి నరకాన్ని చూడలేక అక్కడే ఉన్నటువంటి ముసలావిడ ఒక లేపనాన్ని తెచ్చిచ్చి, ఆ లేపనాన్ని మీ భర్త తినే అన్నంలో కలిపి పెట్టు, మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తుంది. అప్పుడు ఆమెకు తన భర్త అంటే చాలా ప్రేమ. అందువల్లే ఆమె భయంతో ఆమె భర్తకు అది పెట్టలేక ఆ లేపనాన్ని బయట పడేస్తుంది. ఆ బయటే ఆ లేపనం పడిన ప్లేస్ లో ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి పాము ఆ లేపనాన్ని స్పృశించిందో లేదో తిన్నదో తెలియదు, కానీ ఆ పాము మామూలు పాము కాదట, నాగరాజు అని అంటారు. ఆ నాగరాజు ఆమె మీద ప్రేమతో వాళ్ళ భర్త రూపంలోకి వచ్చి ప్రతిరోజు కూడా ఆమెతో సుఖాన్ని పొందేవాడట. అలా ఆమె కొన్నాళ్లకు గర్భం దాల్చింది. అది తెలుసుకున్నటువంటి ఆమె భర్త, నా ప్రమేయం లేకుండా నీకు గర్భం ఎలా వచ్చింది అని ఆమెను చాలా హింసించాడట. అలాగే విడాకులు కావాలని పెద్దల సమక్షానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ పెద్దలు, నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఆ పుట్టలోని పామును తాకమని ఆమెను ఆజ్ఞాపిస్తారట. అప్పుడు ఆమె భయపడకుండా ఆ పుట్టలో చేయి పెడుతుంది. కాని అందులో ఉన్నటువంటి నాగరాజుకి ఆమె అంటే ఇష్టం వల్ల ఏమి చేయడు, అంతేకాదు ఆమె నుదుటిన బొట్టు కూడా పెడతాడట. అది చూసిన జనమంతా షాక్ అయ్యారు. నిజంగా ఆమె ఏమి తప్పు చేయలేదు అని నమ్మారు. అయితే అతనికి కూడా అదే శిక్ష వేయాలని, మీరు కూడా అందులో చెయ్యి పెట్టండి అని ఆజ్ఞాపిస్తారు. కానీ అది నిజమే అని నమ్మిన తన భర్త కూడా ఏదో తాగిన మైకంలో జరిగి ఉంటుంది అనే ఉద్దేశంతో దానికి నేనే కారణమై ఉంటాను అని సమర్థించుకొని ఆమెతో కలిసిపోయారు. అలా వారిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే వారి బాధలు కూడా తొలగిపోయాయి. చూసారు కదా ఈ వీడియోలో ఒక పాము వల్ల గర్భం దాల్చినటువంటి యువతి గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ సూచనలు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.